Hello friends, welcome back to my channel. In this video, we will cut the mug of work blouse. This video, we will stitching stitching. First, we will back part to stitches. We will cut the next cut. We will cut the normal paper strip face. We will cut the neck strip. We will cut the paper strip face. We will cut the video. If you are please channel, subscribe to my channel. Please subscribe to bell icon. Bell icon lo all any symbol mere activate chesinatlayite nenu upload chesina videos anni meek notifications ostayi. Ippudu ikkada manam oka paper strip teeskuntunnam width 7 inches length mere back part blouse ki neck ki enta pettukuntaro danikina oka 1 inch anedi extra teeskovali. Nenu back neck 10 inches pettukunnan kada dan kosam nenu 11 inches anedi paper strip teeskuntunna. Ee paper strip ni ila center fold chesukoni center lo oka marking anedi vesukovali ila paper strip lo center marking vesukunnam kada alage manam main part work chesina main part kuda ide vidhanga center fold chesukoni oka mark vesukovali alage lining kuda center lo oka mark vesukovali ila ee three pieces kuda manam center lo mark vesukovali first ikkada nenu chupichina vidhanga kinda first paper strip pettukondi dan meeda manam ఇలా లైనింగ్ అనేది పెట్టుకోవాలి చూడండి మనం సెంటర్ కి లైనింగ్ లైన్ వేసాం కదా ఈ లైన్ కి పైన టాకా ఒకటి ఇచ్చుకోవాలి అలాగే లైనింగ్ కి మనం ఆల్్రెడీ టాకా ఇచ్చుకున్నాం కటింగ్ లోనే ఈ రెండు టాకాలు ఇలా సమానంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి సమానంగా పెట్టుకున్న తర్వాత దీని మీద మన వర్క్ బ్లౌజ్ అనేది పెట్టుకోవాలి దీనికి కూడా మనం సెంటర్ లో టాకా ఇచ్చుకుంటాం ఇప్పుడు ఈ మూడు టాకాలు కూడా ఇలా సమానంగా పెట్టుకొని మనం ఆల్్రెడీ లైన్స్ వేసుకున్నాక సెంటర్ కి సెంటర్ చూసుకొని ఇక్కడి నుంచి మనకి నెక్ కి ఇక్కడి వరకు ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ సెంటర్ లో స్టిచ్ వేసుకునేటప్పుడు మీరు కిందన లైనింగ్ మెయిన్ డాట్స్ ఈ విధంగా రెండు సమానంగా కలుస్తున్నాయా లేవా అనుకొని చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి అలా చూసుకోవడం వల్ల మనకు రెండు వైపులా నెక్ ఈక్వల్ గా ఉంటుంది ఇలా సెంటర్ కి మార్కింగ్ వేసుకున్న తర్వాత మీరు రివర్స్ చూసి ఒకసారి రివర్స్ తిప్పి చూసుకోండి ఇలా మనకి అన్ని దగ్గర కూడా సమానంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి లేదంటే మీకు నెక్ అనేది తేడా వస్తుంది ఇలా ఈక్వల్ గా వచ్చిన తర్వాత మీరు పాదం అనేది మార్చుకోండి సింగిల్ పాదం ఎందుకంటే మీకు సింగిల్ పాదంతో అనేది నీట్ గా వస్తుంది కుట్టు ఇక్కడ మన రివర్స్ ఆల్రెడీ రివర్స్ పెట్టాం కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది మీకు ఎక్కడ కుట్టు అనేది వేయాలో తెలిసిపోతుంది ఎగ్జాక్ట్ గా ఈ లైన్ కి ఇలా పక్క వైపు నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ ఖర్చు విడిచిపెట్టి మిడిల్ నెక్ మొత్తం మనం కట్ చేసుకోవాలి ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత పేపర్ స్టిచ్ ను కూడా మీరు సమానంగా రౌండ్ గా ఒక లెవెల్ లో కట్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు రౌండ్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగిన దగ్గర చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలి ఇలా రౌండ్ మొత్తం టక్స్ ఇచ్చుకున్న తర్వాత మనం స్టిచ్ చేసిన ఈ మెయిన్ పీస్ ని ఇలా లోపల వైపు తిప్పుకోవాలి ఇలా తిప్పేసరికి మనకు నెక్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్ గా సింపుల్ గా కనిపిస్తుందో ఇప్పుడు ఇలా తిప్పిన తర్వాత మీరు నెక్ ఇంకా ఫిట్ గా ఉండాలి అంటే ఈ పక్క నుంచి మనకి ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా చైన్ స్టిచ్చెస్ ఈ స్టిచ్చెస్ పక్క నుంచి కూడా ఇంకో స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మీకు చాలా నీట్ గా ఉంటుంది స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ కలిపి అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా మెయిన్ లైనింగ్ రెండు కలిపి అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కన్నా మెయిన్ ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలి పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మనం నడుము దగ్గర డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత మనం నడుము పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి నడుము పట్టి అటాచ్ చేసుకున్న తర్వాత ఈ నడుము పట్టిని లోపల వైపు తిప్పి హిమ్మింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాం
హ్యాండ్స్ వచ్చేసరికి మనకి మెయిన్ పీసెస్ అనేది అటాచ్ రాలేదు కదా ఫ్రెండ్స్, కాబట్టి దీనికి మనం పీసెస్ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. లైనింగ్ వచ్చేసరికి మనకి సైన్ కచ్ లో చిన్న జాయింట్స్ వచ్చాయి కాబట్టి మనకి రెండు వైపులా జాయింట్స్ అటాచ్ చేయాలి. దానికోసం ఇలా మనకి ఎంత పీస్ అయితే మనకి హ్యాండ్ లెంత్ కావాలో ఇటువైపు అంత పీసెస్ అనేవి 4 పీసెస్ కట్ చేసుకుని ఇలా హ్యాండ్ కి రెండు వైపులా జాయింట్ చేసుకున్న తర్వాత మనం సెంటర్ కు ఒక మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్ సెంటర్ లో ఇలా మార్కింగ్ వేసుకుని మనం దీనిపైన హ్యాండ్ అనేది రివర్స్ లో పెట్టుకోవాలి వర్క్ చేసిన బ్లౌజ్ పీస్ ని. దీనికి కూడా మనం ఇలా సెంటర్ లో మార్కింగ్ వేసుకుని ఈ రెండు కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న ఇక్కడ పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత హ్యాండ్ ఇలా రివర్స్ తిప్పి చూడండి, మెయిన్ లైనింగ్ రెండు ఇలా ఆపోజిట్ సైడ్ పెట్టుకుని లైనింగ్ మీద నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ మీద స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ని లోపల వైపు తిప్పి ఈ పై వైపు నుంచి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా పై వైపు నుంచి స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ మెయిన్ లైనింగ్ కలిపి మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇలా మెయిన్ లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పి మెయిన్ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇలా దీనికి మనం ఒక పావించ్ స్టిచ్ చేస్తాం కదా, ఇలా స్టిచ్చింగ్ కోసం పావించ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకుని దీని కింద మనం ఒక పేపర్ స్టిఫ్ అనేది పెట్టుకుందాం. ఇలా పెట్టుకొని మనం ఫస్ట్ పేపర్ స్టిఫ్ మీద ఈ పావించ్ కట్ తో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి కూడా మనం వర్క్ ఉంది కదా, ఈ వర్క్ కి ఒక పావించ్ అనేది గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఓన్లీ మనం స్టిచ్చింగ్ కి అయితే పావించ్ సరిపోతుంది కదా, అలా ఉంచి ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ ని మనం ఆల్రెడీ లైనింగ్ పీస్ ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం కదా, దీని మీద పెట్టుకుంటూ సమానంగా చూడండి ఇలా సమానంగా పెట్టుకుని పై వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పేపర్ స్ట్రిప్ ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పేపర్ స్ట్రిప్ ని కట్ చేసుకుని రౌండ్స్ తిరిగిన దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకొని మనం ఈ మెయిన్ పీస్ అనేది రివర్స్ తిప్పుకొని ఇలా రివర్స్ తిప్పుకొని దీనికి కూడా పై వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ లైనింగ్ కలిపి మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇలా దీనికి ఆపోజిట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి. మెయిన్ లైనింగ్ రెండు అటాచ్ చేసుకున్న తర్వాత మనం కిందన డాట్స్ అనేవి పట్టుకోవాలి. ఇక్కడ సెంటర్ కి టాకా ఇచ్చుకుందాం. ఇలా సెంటర్ టాకా ఇచ్చుకొని దీన్ని ఇలా ఆల్రెడీ మనం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ చేసిన విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా సెంటర్ ది డాట్ స్టిచ్ చేసిన తర్వాత మనం ఈ సైడ్ డాట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ 2 డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఈ కింద డాట్ పట్టుకొని ఇలా ఇలా స్ట్రైట్ గా లాగినట్టు అయితే మనకి హాన్ దగ్గర డాట్ అనేది వస్తుంది సమానంగా. చూడండి ఈ విధంగా సమానం పెట్టుకుని ఇక్కడ కూడా మనం ఒక పావించి ఖర్చుతో డాట్ వేసుకోవాలి. డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వైపున మనం షేప్ పట్టి లెటర్స్ చేసుకోవాలి. ఈ షేప్ పట్టి ఎలా స్టిచ్ చేయాలి అనేది నాకు ప్రీవియస్ వీడియోలో ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా రెండింటికి షేప్ పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఉక్సి పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ నెక్ కి పై వైపున స్టిచ్చింగ్ చేసాం కదా, ఇప్పుడు కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు పై వైపున ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. అలాగే కింద వైపున కూడా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫోల్డింగ్ చేసి పై వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా దీన్ని లోపల వైపు ఫోల్డ్ చేసి ఇలా పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కాజా పట్టి ఉక్సి పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ దీనికి నెక్స్ట్ స్టిచ్ చేస్తాం కదా, దీనికి కూడా ఇప్పుడు క్రాస్ పీస్ తీసుకుని నెక్స్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ టు బ్యాక్ కలిపి షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా మనం
అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ రెండు అటాచ్ చేసిన తర్వాత మనం సైడ్ జాయింట్స్ అనేవి వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది మనకి హాఫ్ పట్ వర్క్ బ్లౌజెస్ ఏవైనా సరే పీచ్ వస్తాయి కదా, మీరు ఓవర్ లాక్ వేయించుకోవాలనుకున్న వాళ్ళు బయట ఓవర్ లాక్ వేయించుకోండి, లేదు ఓవర్ లాక్ అవైలబుల్ లేదు అన్న వాళ్ళు ఇవి పీచ్ రాకుండా ఉండాలంటే ఎలా కుట్టాలి అనేది నా ప్రీవియస్ వీడియోలో ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్, 6.5 ఇంచెస్ కి మనం ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా 6.5 ఇంచెస్ దగ్గర మనం స్టిచ్ వేసుకుని ఆన్ రౌండింగ్ 8 ఇంచెస్ కదా, 8 ఇంచెస్ పెట్టుకుని ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నడుము వచ్చేసి 15 ఇంచెస్ కదా, ఒక సైడ్ మనం 7.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ వైపు, అలాగే కిందన బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీనికి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటా, ఆ 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ పై డాట్ కింద డాట్ రెండు సమానంగా పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి మనకి ఎంత స్ట్రైట్ గా స్టిచ్ అనేది వచ్చిందో, ఇదే విధంగా మనం రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్ జాయింట్స్ వేసేసరికి మనకు బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత సింపుల్ గా ఈజీగా మనం మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు, ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. నేను చెప్పిన ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయినట్టయితే మీకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.